कर्नाटक कोत्त सीएम एवरने दानिपै उत्कंठ कोनसागुतोंदि। इवाल्टि सीएलपी समावेशंलो सीएम अभ्यर्थिनि तेल्चेस्तारनि भावించినా అది జరిగేలా కనిపించడం లేదు। सीएम ఎవరనేది హైకమాండ్ నిర్ణయించాలని సీఎల్పీలో తీర్మానించే అవకాశం కనిపిస్తోంది। అలాగే దీనిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోనుంది అధిష్టానం। మొత్తం మీద 2-3 రోజుల్లో సీఎం అభ్యర్థిపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది। సీఎం రెస్లో డికే శివకుమార్, సిద్ధరామయ్యలు ఉన్నారు। మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు। రాజ్ కుమార్, అనుశ్రీ, కర్ణాటక సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది। ఎందుకంటే 6:05 శాంగ్రీలా హోటల్లో దీనికి సంబంధించినటువంటి సిఎల్పి భేటీ కాబోతోంది। సిఎల్పి భేటీ తర్వాత ఎవరనేది ప్రకటిస్తారని మొదట అనుకున్నప్పుడు కూడా ఇక్కడ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల అభిప్రాయం కనుక్కున్న తర్వాత సిఎల్పి ఒక నోట్ ప్రిపేర్ చేస్తుంది। ఈ నోటుని అధిష్టానానికి పంపిస్తుంది। సో అధిష్టానానికి పంపించిన తర్వాత ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా ఇద్దరు మొత్తం 4 కలిసి దీనిపైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు। సో కేపీ వేణుగోపాల స్వామి దీనికి సంబంధించి ఒక కొంత లీక్ ఇవ్వడం జరిగింది। సో పూర్తి స్థాయిలో ఇవాళ జరిగేటువంటి మీటింగ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపైన ఇప్పటివరకైతే ఒక క్లారిటీ రాలేదు। ఇవాళ తీసుకునేటువంటి నిర్ణయాన్ని అధిష్టానం నిర్ణయం మేరకు మరొక 2 రోజుల తర్వాత ప్రకటించడానికి అవకాశం కనబడుతోంది। సో ప్రస్తుతానికైతే ఇటు సిద్ధరామయ్య కావచ్చు, అటు డికే శివకుమార్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు। సో ఎవరికి వాళ్ళే కొంత సామాజిక వర్గాల వారిగా చూసుకున్నా, కొంత ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నా బ్యాక్ బోన్ గమనించారు ఇద్దరు కూడా। సో దాని వల్లనే పార్టీ సమిష్టిగా గెలిచింది। సో పార్టీ సమిష్టిగా గెలిచిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న దానిపైన ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది। మరికాసేపట్లు అనే దీనికి సంబంధించి సిఎల్పీ కీలక భేటీ జరగబోతోంది। సో షిండి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి ఒక ముగ్గురుతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది। సిఎల్పీలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కమిటీకి తెలియపరిస్తే ఈ కమిటీ అధిష్టానం తెలియపరిచేటువంటి అవకాశం ఉంది। బట్ డికే శివకుమార్ రేపు పుట్టినరోజు కావడంతో ఆయన బర్త్డే కానుకగా సోనియా గాంధీ ఆయన ముఖ్యమంత్రి చేస్తుంది అనేటువంటి ఊహాగానాలు కర్ణాటక అంతా కూడా వ్యాప్తి చెందాయి। సో ఇద్దరు ఇళ్లలో సిద్ధరామయ్య ఇంటి దగ్గర కావచ్చు, డికే శివకుమార్ ఇంటి దగ్గర కావచ్చు అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్ టు సీఎం అని చెప్పి బోర్డు పెట్టడం జరిగింది। సో ఇప్పుడు కర్ణాటక అంతా కూడా ఇదే చర్చ జరుగుతుంది। సో ఎవరు సీఎం అనేది మాత్రం మరి 1-2 డేస్ పట్టేటువంటి అవకాశం కనబడుతుంది। రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్।